జై వీర బ్రహ్మ జై. శ్రీ కృష్ణమాచార్య గురూజీ కాలభైరవ రక్ష రుద్రాక్ష ఆర్డర్ కొరకు సంప్రదించాల్సిన నంబర్ 9390102891. ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ముందుగా నమస్కారం. ఎందుకంటే జనరల్గా మా కమ్యూనిటీలో సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పట్లో ఆ టీజీ విశ్వప్రసాద్ గారు, అలాగా అంబికా కృష్ణ గారు, ఆ తర్వాత మేము ఇలాగ ఒక ఉన్నాం. కానీ ఈవేళ మరొక కొత్త వైశ్య పుత్ర రత్నం మా సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించింది. ముందుగా ఆయనకి అభినందన తెలియజేద్దాం. ఒక సినిమా ఇండస్ట్రీ తప్ప మిగతా అన్ని ఇండస్ట్రీలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. కోమటలు అంటే వయసులు అంటే వ్యాపారత్య చేస్తారు, కానీ సినిమా మాత్రం అలా కుదరదు. అయినా మీ టేస్ట్ కోసం, మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీకు నచ్చిన కథని మీరు తీసుకున్నారు కాబట్టి, మీరే దర్శక నిర్మాత కాబట్టి ఇంక గొడవ లేదు. జనరల్గా ఏంటంటే నిర్మాత వయసులు ఉంటే దర్శకుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సినిమా బాగా తీయలేదనో లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టించారనో బాధపడతారు. ఆ ఇబ్బందులు లేకుండా దర్శక నిర్మాత మా సోదరుడే కాబట్టి, నటుడు కూడా ఆయనే కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఆయనకి బాధ్యతలన్నీ తెలుసు, బాగా తీశారు సినిమా. ట్రైలర్ చూసాం మనం అందరం. ఇప్పుడు సాంగ్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా మంచి మంచి లొకేషన్లో తీశారు. ఇక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి నిదర్శనం చాలా సినిమాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన బలగం కానివ్వండి, దాంట్లో ఎవ్వరు క్యాస్టింగ్ లేరు, అయినా సినిమా సూపర్ హిట్ అయింది. అంటే 5 కోట్లు తీసిన సినిమా 30-40 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయిలో పే చేయాలని, అన్ని థియేటర్లో ఆ సినిమా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మంచి సినిమా వస్తే రిలీజ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఇక్కడ నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబరు, మేము అందరం ఉన్నాం. ఇక మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు మావాడు కాబట్టి ఇంకొంచెం దానికి మేము అతనికి సహకారం చేసి చక్కగా 23 తారీఖున మంచి మంచి థియేటర్లో వేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ కొత్త సినిమాలలో మరి ఇప్పుడే భీమవరం వాస్తవ్యుడు, భీమవరం బ్యానర్ మీదనే తన ఊరి మీద ప్రేమ కొద్దీ భీమవరం టాకీస్ అనే బ్యానర్ మీదనే 100 సినిమాలు తీశారు రామ్ సత్యనారాయణ గారు. మరి 100 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. ఒక 5-6 ఫిల్మ్లకు మేము కూడా వెళ్ళడం జరిగింది. మరి గౌరవ పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు, గౌరవ పెద్దలు ఉప్పల శ్రీనివాస్ గారు, మరి పెద్దలందరూ, ఈ సినిమా హీరోయిన్లు, హీరోలు, మరి సిబ్బంది అందరికీ, టెక్నికల్ సిబ్బందికి కానివ్వండి, పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం. ఇప్పుడే సినిమా చూసాం అందరం. మరి దాంట్లో మరి దానవీర శూరకర్ణలో ఎన్టీ రామారావు లాగా డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో ఇంకేం చేసినవి దీంట్లో, అంతేనా? హీరోయిన్ మన కమలాసన్ లాగా హీరోయిన్ రోల్ ఏమైనా చేస్తే అయిపోయేది. దశావతారంలో దేంట్లోనూ హీరోయిన్ కూడా చేస్తాడు కమలాసన్, బామ్మ చేస్తాడు. ఈ ఫీల్డ్ మాకు తెలియదు. అంటే 100 ఇయర్స్ చరిత్ర గల సినిమా ఫీల్డ్ ఇది. దాదాపు 91 సంవత్సరాల క్రితం ఈ సినిమా భక్త ప్రహ్లాద సినిమాతోటి ఈ సినీ తెలుగు సినిమా రంగం 100 సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా 91 సంవత్సరం 1932 ఫిబ్రవరి 6వ తేదీన భక్త ప్రహ్లాద సినిమాతోటి మరి ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమాగా మనకు రావడం జరిగింది. అంత గొప్ప చరిత్ర గల తెలుగు సినిమా. మరి ఎన్నో బ్రహ్మాండమైన చిత్రాలు, అసలు ఎటువంటి చిత్రాలు అంటే ఈ దేశమేళ కాదు, ప్రపంచంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే గొప్ప యాక్టర్లు తీసిన సినిమాలు ఈ రోజు కాదు ఇంకా 100 సంవత్సరాలకైనా మనకు గుర్తుండిపోతాయి. అటువంటి సినిమాలు తీసిన చరిత్ర ఈ తెలుగు సినిమా చరిత్ర. మరి సినిమా చరిత్రలో ఈరోజు కుట్ర సినిమాతో మరి డైరెక్ట్ ప్రత్యక్షంగా హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా పరిచయం అయినందుకు మరి ప్రేక్షకులందరినీ కోరుతున్న మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా వారిని ఆశీర్వదించండి. రాజేష్ గారిని ఆశీర్వదించి ఈ సినీ ఫీల్డ్ హీరోయిన్లను కానివ్వండి, మరి సిబ్బందిని అందరినీ కూడా ఆశీర్వదించండి. క్రియేట్ చేసారు మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, అది మామూలు విషయం కాదు. అయితే జర్నలిస్ట్ కులం అని చెప్పి జర్నలిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. ఇంకొకటి నేను రాగానే చూస్తే ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఒక క్యాస్ట్ పరంగా ఒక సినిమా తీస్తే ఇది ఆర్యవైశ్య భారతీయ మహాసభ లాగుంది ఇది. అంటే మొత్తం ఎంటైర్ కమ్యూనిటీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ దామోదర్ గారి దగ్గర నుండి ఆల్ సెలబ్రిటీస్ వచ్చి మా సినిమా పరిశ్రమలో సక్సెస్ అయ్యి 100 సినిమాలు తీసి 100 మందికి సపోర్ట్కున్న మా రామ్ సత్యా గారు కానీ అండ్ అమర్వాది లక్ష్మీనారాయణ గారు, నేను కూడా ఎప్పటి నుంచో చూసి రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అంటే టోటల్గా ఎంటైర్ మన ఉప్పల శ్రీనివాస గుప్త గారు, ఆయన టూరిజం డిపార్ట్మెంట్కి చైర్మన్, భారీ విజయం సాధించాలి. ఇందులో ఈ ట్రైలర్లో నేను చూసినప్పుడు ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న హుసేన్ సాగర్ని, రాజేష్ గారు, హైదరాబాద్లో ఉన్న హుసేన్ సాగర్ని ఇంత అద్భుతంగా చూపించావు నువ్వు. అయితే ఎవరు చాలా వరకు హుసేన్ సాగర్ని ఒక బుద్ధుడు బొమ్మ ఇటు చూపించేస్తారు, వదిలేస్తారు,
పాట మొత్తం చూపించి హైదరాబాద్లో ఇంత మంచి లొకేషన్ ఉందని చెప్పగలిగారు రాజేష్ గారు. దీనికి టూరిజం చైర్మన్గా ఉండి వారికి సపోర్ట్ చేసిన ఉప్పల్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే మీరు ఇలాగ సపోర్ట్ చేస్తే మేము హుస్సేన్ సాగర్ ఏంది అన్నీ గోల్కొండ అన్నీ చూపిస్తాం. మేము సినిమాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. బట్ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మరి రాజేష్ గారు లాగా ఎంతో ఆయన జర్నలిస్ట్గా ఉండి సినిమా తీసి మరి ఒక మంచి సినిమా తీయాలని మరి క్యాస్ట్ని కూడా సపోర్ట్ తీసుకొని ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. 23న రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకి సాంగ్స్ చూసాను చాలా బాగున్నాయి. అండ్ పిక్చరైజేషన్ బాగుంది. హీరోయిన్ కూడా చాలా అందంగా సెలెక్ట్ చేశారు రాజేష్ గారు. మీరు హుస్సేన్ సాగర్ ఎంత అందంగా చూపించారు హీరోయిన్ కూడా అంత అందంగా సెలెక్ట్ చేశారు. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా అందరూ చూడండి. మీరు ఆర్యవైశ్యులు సరిగ్గా చూస్తే ఈ సినిమా ఆయనకు 10 కోట్లు వస్తాయి. ఇవాళ వచ్చినట్టుగానే ఇదే సపోర్ట్ తోటి మీరు అందరూ స్టేటస్లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, మనవాడిది మన సినిమా అని కనుక మీరందరు సపోర్ట్ చేస్తే ఆయన 10 కోట్ల లాభం వస్తుంది. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలని 23 తారీఖున ప్రతి థియేటర్లో ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఎట్లయితే హౌస్ఫుల్ అయి నిలబడ్డారో రేపు థియేటర్లో కూడా ఇంతే హౌస్ఫుల్ అవ్వాలని. రాజేష్ గారు ఒక జర్నలిస్టు పాత్ర పోషిస్తూ ఒక అడ్వకేట్గా ఒక వ్యాపారవేత్తగా ముఖ్యంగా మొదటిసారి ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మరి యాక్టర్గా త్రిపాత్రయం పోషించిన రాజేష్ గారు ఒక బలగం సినిమాలాగా ఈ రోజులో సినిమాలాగా సక్సెస్ఫుల్గా చిన్న సినిమా అని కాదు ఇవాళ ప్రేక్షకుల మనలుంటే 100 రోజుల ఆట కూడా 100 రోజుల షో 100% ఆడుతుంది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథ్ని కోరుకుంటూ మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుంది రాజేష్ అన్న. ఇంకా కొత్త సినిమాలు ఏ తీయాలనుకున్నా నువ్వు ఎల్లవేళలా మా అందరం మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డవు కాబట్టి ఎందుకంటే సినిమాలలో కూడా మన పాత్ర కూడా పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ప్రియా దేశ్ పాగ్ సిరి ఎంటర్టైనర్. మూవీ నేమ్ ఇస్ కుట్రా. ఇన్ దిస్ మూవీ ఐ వర్క్డ్ యాజ్ లీడ్. ఐ ఎంజాయ్ లాట్ డూయింగ్ ద షూటింగ్ టైమ్. ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫ్యామిలీ. ఐ వాంట్ టు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ మెంబర్స్. ఈ జూన్ 23న మూవీ రిలీజ్ కాబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సో మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా టు కేమ్. థ్యాంక్ యూ. మేడం నందిని గారిని ఒక ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఈమె ఒక ముసలావిడ పాత్ర, 90 ఏళ్ల పాత్రను చూపించాం దాంట్లో. అదొక మాకు తొలి ప్రయత్నం అది. అలాగే విష్ణువర్ధన్ గారు కూడా మంచి తన లీడ్ రోల్లో బాగా నటించారు. అలాగే ఉజ్వల గారు టోటల్ టీంలో అంటే టోటల్ స్టోరీ అంతా వారు ఉంటారు. అలాగే కాశీ అని మంచి స్టోరీని అందించారు. రోహిత్ సోవర్ గారు మ్యూజిక్ అందించారు. గణేష్ మాస్టర్ పేరు తెలియని వారు ఎవరు లేరు. గణేష్ మాస్టర్ గారు మంచి కొరియోగ్రాఫీ అందించారు. గీతామాధురి గారు, అరుణ్ కౌండిన్య గారు, అలాగే సాయి చరణ్ గారు, అదితి భవరాజ్ గారు పాటలు అందించారు. మరి మంచి మూవీ తీసాం. ఇట్ ఈస్ అన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూమెంట్లో ఆది పురుషులు లాంటి పెద్ద పెద్ద మూవీస్ తీసిన సమయంలో, రిలీజ్ అయిన సమయంలో మరి థియేటర్లే దొరకని సందర్భంలో మరి మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ బారి కానీ, చందు కానీ, ఇలాగ రామ్ సచ్చనండ గారు కానీ వీరందరి సహకారంతో మరి ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో 100 సినిమాల్లో థియేటర్లో మా మూవీ 23 నాడు రిలీజ్ కాబోతుంది. దయచేసి మేము చేస్తున్న ఈ తొలి ప్రయత్నాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.